కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో BS7 వేరియంట్ పై అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త రకం వేరియంట్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఉన్నత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు మాట్లాడుతూ 350 పడకల జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో ఉందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతేడాది ప్రభుత్వం జగనన్న ప్రాణవాయువు పేరుతో 1000 లీటర్ల PM సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆక్సిజన్ ట్యాంక్ కూడా అందుబాటులో ఉందని, 140 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయని అన్నారు. వైద్య ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రిలో 70 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. మన ప్రాంతంలో కోవిడ్ కేసులు లేకుండా ప్రజలు మాస్కులు ధరిస్తూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫోర్త్ వేవ్ కోవిడ్ విషయంలో ఏమైందంటే, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళు మమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అందరినీ అప్రమత్తం చేశారు. సో కోవిడ్ విషయంలో ఫోర్త్ వేవ్ చైనాలో అంతా ఎక్కువ ఉండడం వల్ల మనకు కూడా రావాల్సిన ఉద్దేశంతో అందరినీ అప్రమత్తం చేస్తున్నారు అన్నమాట. ఈ అప్రమత్తత విషయంలో మేము జిల్లా ఆసుపత్రిలో పొద్దుటూరులో మేము కూడా అప్రమత్తమయ్యాము. మాకు 350 పడకల ఆసుపత్రి ఇది. 350 పడకలకు మాకు ఆక్సిజన్ సప్లైస్ ఉన్నాయి, అంటే ఆక్సిజన్ పైప్ లైన్ సప్లై ఉంది. ఏపీపీ వారి ఆదేశాల మేరకు మా జిల్లా ఆసుపత్రిలో 70 పడకలు ఐసోలేషన్ వార్డ్స్, ఒక ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశాము. అందులో 70 పడకలు సపరేట్గా ఏర్పాటు చేశాం అన్నమాట. తర్వాత మాకు ఆక్సిజన్ వరకు వస్తే మాకు 6 KL లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ ఉందన్నమాట, మాకు అది ఫుల్ సప్లై ఉంటుంది. తర్వాత 10 KL కూడా ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. త్వరలోనే అది కూడా 10 KL కూడా వాడుకలోకి వస్తుంది. 10 KL వస్తున్నప్పుడు 6 KL పక్కకు వెళ్ళిపోతుంది అన్నమాట, వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారన్నమాట. ఫుల్ ప్రెజర్గా 10 KL వస్తుంది త్వరలోనే. ప్రస్తుతానికైతే 6 KL మాకు ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి, మేము ఆక్సిజన్లో మేము సప్లై చేస్తున్నాం అన్నమాట. తర్వాత PSA ప్లాంట్ 1000 LPM, అంటే 1000 లీటర్స్ పర్ మినిట్ 1000 LPM PSA ప్లాంట్ కూడా ఉంది. దానిలో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి మేము కంప్రెసర్ కొద్దిగా పనిచేయట్లేదు, కొద్దిగా తర్వాత UPS పనిచేయట్లేదు, కొన్ని విషయం మీద మేము ఆ కంపెనీ వాళ్ళకి మేఘా వాళ్ళకి కూడా చెప్పామన్నమాట. వాళ్ళు త్వరలో వచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారన్నమాట. అది కూడా వస్తే మాకు ఫుల్ ప్రెజర్గా ఏ ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ వరకు మాకు స్కార్సిటీ లేకుండా ఉంటుంది అన్నమాట. అది విషయము. తర్వాత టెస్టుల విషయానికి వస్తే ప్రస్తుతానికి RT-PCR ల్యాబ్ ఉండింది మాకు, ఇంత వాడుకలో ఉండింది. ఇప్పుడైతే వాడుకో లేదు, అక్కడ స్టాఫ్ కూడా లేరు, కిట్స్ కూడా ఏం రావట్లేదు మాకు. పైనుంచి ఆదేశాలు వచ్చి మళ్ళీ కిట్స్ పంపించి మళ్ళీ స్టాఫ్ వస్తే ఆటోమేటిక్గా మేము మనం స్టార్ట్ చేయగలుగుతాం. స్టాఫ్ కలెక్షన్ కూడా ఇంతమంది చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు. మళ్ళీ ఆదేశాలు వస్తే మాకు ఏపీపీడి స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత మా ఏపీపీ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి, మా యొక్క DCHS మేనేజర్ ఆదేశాలు వస్తే మేము అగైన్ మళ్ళీ స్టెప్స్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నమాట. ప్రస్తుతానికైతే అప్రమత్తత విషయంలో 350 పడకల జిల్లా ఆసుపత్రిలో మేము 70 పడకల వరకు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయలేము. అంతేకాకుండా మాకు వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి, 5 వెంటిలేటర్స్ మేము రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మాకు ఇంకా 35 వెంటిలేటర్స్ అడిషనల్గా ఉన్నాయి. ఆ 35 వెంటిలేషన్ కూడా మేము మరి కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెన్సార్స్ లేవు, అవి కూడా మేము బయోమెడికల్ ఇది చెప్పాము, దృష్టిలో తీసుకెళ్ళాము. అవి కూడా త్వరలోనే మాకు రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే మేము 70 బెడ్స్ విత్ 5 వెంటిలేటర్స్తో అప్రమత్తంగా మేము రెడీ చేసి పెట్టుకున్నామన్నమాట. ఇంకా స్టాఫ్ కూడా మాకు అందుబాటులో ఉన్నారన్నమాట. ఆక్సిజన్ కాంటాక్ట్స్ కూడా మాకు 135 ఉన్నాయి, అందులో 90 దాకా మాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఒకవేళ ఆక్సిజన్ స్కార్సిటీ వస్తున్న విషయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 10 లీటర్స్ ఉన్నది, 5 లీటర్స్ ఉన్నాయి. ఇవి కూడా మేము యూజ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. మాకు ప్రజలకు ఏమిటంటే భౌతిక దూరం పాటించాలి ఖచ్చితంగా, మళ్ళీ అందరూ మాస్క్లు వేసుకుని తిరగాలి, భౌతిక దూరం పాటించాలి, హ్యాండ్ శానిటైజేషన్ వాడాలి, హ్యాండ్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా చిన్న చిన్న వాటి కానీ ఐసోలేషన్లో ఉండడం మంచిది.